దేవునికి మహిమ కలుగును గాక. కొడుచున్న మీ అందరికీ, అలాగే ఈ లైవ్ ను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మాతో కూడా కలిసి వాక్యాన్ని వినటానికి, దాన్ని విశ్వసించటానికి, దాన్ని పాటించటానికి, మీ జీవితాలని ప్రభువుకు సమర్పించుకోవటానికి మాతో కూడా ఈ సమయాన్ని దేవుడు మీకు కూడా ఇచ్చినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మూలవాక్యం మత్తయికు రాసిన సువార్త భాగము 6:17 ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యములో, లేఖనాల్లో మనం చదివినటువంటి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు అర్థం కావాలి, ఈ ఉపాస ప్రార్థనలో రహస్యమందున్న చూస్తున్న తండ్రి నీకు నాకేమి ఇవ్వగలడు, ఏమండి ఏమిస్తున్నాడు దేవుడు, ప్రతిఫలము ఇచ్చేటువంటి దేవుడే మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము దేవుని దగ్గర నుంచి మనం చేసే ప్రార్థనకి ప్రతిఫలం పొందాలి అంటే ఏం చేయాలి? మనం ప్రార్థన మాత్రమే చేయటం కాదు, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని తీర్మానాలు చేసుకోవాలి, కొన్ని పరిస్థితులను బట్టి దేవుని అంగీకరించి ఆ అంగీకరించిన విధముగా ప్రభుత్వంలో ఉపవాసము మనం చేస్తున్నప్పుడు మనం ప్రతిఫలం పొందుతాం. హల్లెలూయ. కనుక దేవుని దగ్గర నుంచి ఈ ప్రతిఫలం పొందటానికి ఆనాడు భక్తులు వాళ్ళు ఎందుకు ఉపవాస ప్రార్థన చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు చెప్పండి. ఒకటి, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎవరి కోసం చేశారు, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చేశారు వాళ్ళు ప్రార్థన, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు. ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి, 4 ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మరలా ఇంకోసారి ఏళ్ళు ఉన్నాయా మీకు, చూపించండి. ఒకటి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎందుకు చేయాలి. 4 పాయింట్స్ మనం నేర్చుకోగలిగితే, నువ్వు కూడా నేను కూడా దాన్ని పాటించగలిగితే, ఆనాడు భక్తులు వాళ్ళు ఏ విధంగా ప్రతిఫలము పొందారో మనం కూడా ప్రతిఫలం పొందడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్ర. ఊరికనే దేవుడు ప్రతిఫలం ఇవ్వాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పొలం వెళ్ళి ఉదయం అంతా కూడా నువ్వు కష్టపడి వ్యవసాయం చేస్తేనే ఆ పంటలు పండుతున్నాయి. నువ్వు కూలి పనికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు కష్టపడి పని చేస్తేనే ఆ రోజు కూలి డబ్బులు వస్తూ ఉన్నాయి. హల్లెలూయ. లేకపోతే ప్రతిఫలం లేదు నీకు. ఉద్యోగంకి వెళ్ళేవాడు ఉదయం పూట వెళ్తారు, 8 గంటలు 10 గంటలు ఆ అన్ని గంటలు వాళ్ళు కష్టపడి ఉద్యోగం చేస్తున్నారు, ప్రతిఫలం వస్తుంది 1వ తారీఖున ప్రతి నెల కూడా. హల్లెలూయ. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళు కష్టపడి శ్రమ పడుతున్నారు కనుక ఆ వ్యాపారికి తగిన, ఆ శ్రమకు తగినటువంటి ప్రతిఫలము వారు ఒకరోజున అనుభవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయ. అలాగే మనము విశ్వాసులమైనటువంటి మనము, దేవుని ప్రజలమైనటువంటి మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామనంటే అర్థమైందా, ఒక రోజున ప్రతిఫలము ఉన్నది. ఆమే. హల్లెలూయ. ఆ ప్రతిఫలం పొందాలంటే ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి. ఇంకోటి, 4 చెప్పాను కదా, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి. హల్లెలూయ. కనుక ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెహెమ్యా గ్రంథంలోకి వద్దాం. నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడినటువంటి జరిగిన సంఘటనలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెలు
వీళ్ళందరూ సమకాలికులు ఒక కాలములో వీళ్ళందరూ కూడా దేవుని చేత వాడబడినటువంటి వారు నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుకుందాం నా సహోదరులలో అనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చి ఎరుషలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి నాతో చెప్పిరి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా కనుక వీళ్ళందరూ కూడా మరి ఎరుషలేములో ఇజ్రాయెల్ దేశంలో ఉండవలసినటువంటి వీళ్ళందరూ కూడా చెరపట్టబడిన వారై శత్రువుల చేతికి ఆ యెరూషలేం పట్టణం పట్టబడటం వలన ఆ కాలంలో ఉన్నటువంటి రాజులు వచ్చి వాళ్ళందరిని ఏం చేశారు బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళ దేశాల్లో వాళ్ళ రాజ్యంలో వీళ్ళ చేత వెట్టి చాకరి చేయించుకునేవాళ్ళు కనుక వీళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళుగా ఉన్నారు అలాగే వ్యాపారాలు చేసుకునేవాళ్ళుగా కొంతమంది ఉన్నారు అలాగే వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు హల్లెలూయ కనుక మా నెహెమ్యా యూదుల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను క్షేమ సమాచారం యెరూషలేము ఎలాగుంది మన పట్టణం ఎలాగుంది మన వాళ్ళు ఎలాగున్నారు మిగిలిన వాళ్ళు శేషము అంటే మిగిలిన వారు అంటే బానిసలుగా కొనిపోబడిన వారు కొనిపోబడగా వేరే దేశంలో రాజులు దండెత్తి యుద్ధం చేసి వాళ్ళు పోతా వాళ్ళకి అక్కడ పని చేయించుకోవటానికి మనుషులను కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు అర్థం విలువైన సొత్తును కాక మనుషులను కూడా తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అలాగ వెళ్ళిపోగా చెరబట్టబడిన వారిలో మిగిలిన శేషం కొంతమంది ఉన్నారు వారు నెహెమ్యా దగ్గరకు వచ్చి యెరూషలేముకున్నటువంటి దుస్థితిని యెరూషలేముకున్నటువంటి పరిస్థితిని అంతా కూడా వివరించి వారికి చెప్పడం జరిగింది హల్లెలూయా ఏం చెప్తున్నారు ప్రైజ్ ది లార్డ్ శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మిగిలినటువంటి వాళ్ళు ఆ దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం పొందుతున్నారంట శ్రమను పొందుతున్నారు నిందన పొందుతున్నారు ఇంకా యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది ప్రాకారం ఏమైందంట అంటే ప్రాకారం దేనికి కాపల శత్రువులు రాకుండా ఉండటానికి కాపలాగా ప్రాకారాలు కట్టుకుంటాం హల్లెలూయా ఎరికో గోడ ఏ విధంగా కట్టుకుంటామో మీరు హైదరాబాద్ వెళ్తే గోల్కొండ ఎప్పుడైనా వెళ్ళారా గోల్కొండకి వెళ్ళేదా వెళ్తే దాని చుట్టూతో ప్రాకారాలు ఉంటాయి పోనీ కనీసం ఇబ్రహీంపట్నంలో కొండపిల్లకి వెళ్ళారా మేంత అదృష్టవంతులు మీరు హల్లెలూయా అర్థమైందా ఆ కొండపిల్లకి మీద ఒక రాజుగారు పరిపాలన చేశావు దాని చుట్టూత బురుజు ఉంటుంది దాని చుట్టూత ప్రహరీ కోట పోనీ కనీసం చల్లపల్లి వెళ్ళారా కనీసం చల్లపల్లిలో కోట ఉంది చూసారా దేవుడి స్తోత్రం మీరు దేవుడు మిమ్మల్ని దీవించునగాక హల్లెలూయా అర్థమైందా మధ్యలో పెద్ద కోట ఉంటుంది దాని చుట్టూత ప్రహరీ కోట ఉంటుంది పోనీ కనీసం మైలవరం వెళ్ళారా అక్కడ కోట ఉంది ఏమండి అక్కడ కోట ఉంది దాని చుట్టూత పెద్ద పెద్ద గోడలు ఉంటాయి మనలాంటి చిన్న చిన్న గోడలు కాదు పెట్టగోళ్ళు కాదు అది భారీ సైజులో ఎత్తులో ఉంటాయి గోడలు ఒక్కొక్క రాయి ఇంత రాయి కట్టి ఒకదాని మీద ఒకటి పెంచి కట్టేవాళ్ళు కోట గోడలు అంటారు వాటి హల్లెలూయ ఇప్పుడు అలాంటి గోడలు ఏమైపోయినాయంటే యెరూషలేము చుట్టూ గోడలు కూలిపోయినాయి ప్రాకారాలు పరద్రోయబడ్డాయి గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయి దేవుని స్తోత్ర అది పరిస్థితి హల్లెలూయ కనుక నెహెమ్యాకి అక్కడ ఉన్నటువంటి యూదుల్లో కొందరు వచ్చి ఈ విషయాలన్నీ నెహెమ్యాకి చెబుతున్నారు ఎందుకు నెహెమ్యాకి చెప్పారు వేరే వాళ్ళకి ఎందుకు చెప్పలేదు ఏమండి ప్రైజ్ ది లార్డ్ ఎజ్రా కానీ నెహెమ్యా కానీ దేవుడు వారికి అనుగ్రహించినటువంటి
నాయకత్వంలో వారు ఉన్నారు కాబట్టి ఒక హోదాలో వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజు గారి దగ్గర పని చేసే వాళ్ళు కాబట్టి కనుక ఆయన పెద్దగా ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల మధ్య కనుక ఆయన విషయాన్ని వచ్చి వారు నెహెమ్యాకి చెప్పడం కారణమైంది. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ రోజుల్లో మన కుటుంబంలో ఏదైనా శ్రమ ఉందా, ఏదైనా నింద ఉన్నదా, మీ ప్రాకారాలు ఉన్నాయా కూలిపోయినాయా? హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? గుమ్మములు చక్కగా ఉన్నాయా, అగ్ని చేత కాల్చబడ్డాయా? ప్రైజ్ ది లార్డ్. అక్షరాల ఆనాడు భౌతికంగా పట్టణం గురించి రాయబడింది. ఈ రోజున మన ఆత్మీయ కుటుంబ జీవితాన్ని గురించి మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. నీ కుటుంబంలో ఏమైనా శ్రమ ఉందా, ఏమైనా నిందన అనుభవిస్తున్నారా, ప్రార్థన ప్రాకారాలు పడిపోయినాయా? హల్లెలూయా. ప్రార్థన ప్రాకారాలు కూలిపోయినాయా? మీ గుమ్మములు అగ్ని చేత కాల్చబడిపోయినాయా? ఒకవేళ మన ఆత్మీయ జీవితం ఎలాగుంది, నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంది? ఎప్పుడైనా సేవకుడికి చెప్పావా? ఎప్పుడైనా సేవకుడితో పంచుకున్నావా నీ కుటుంబ పరిస్థితి? అందుకే సంఘంలో ఎప్పుడైనా సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్పవలసినవి చెప్పండి, అన్నీ చెప్పడానికి కుదరదు. అన్నీ విడమరిచి చెప్పగలిగింది ఒక్కడికే నువ్వు చెప్పాలి. ఒంటరిగా ఉన్నప్పుడు కానీ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ సేవకుడికి మాత్రం చెప్పండి, ఎవరికి చెప్పద్దు. హల్లెలూయా. కొంతమంది లిస్ట్ చెప్తారండి, కూరగాయల లిస్ట్ చెప్పినట్టు చెప్తారు. ఎప్పుడు? ఆదివారం పూటే. ఆదివారం పూటే లిస్ట్ చెప్తారు. మా ఇంట్లో అది ఉంది. మరి ఏమైంది, ఆరు రోజులు ఎక్కడ పోయారు మీరు? అంటే ఆరు రోజులు కనపడతలేదా? ఇక ప్రార్థన జరగట్లేదా? అంటే మీరు కనపడతలే, మీకు పనులు ఎక్కువైపోయినాయి, బాధ్యతలు ఎక్కువైపోయినాయి, ప్రార్థన రావడానికి అవకాశం ఉండలేదు. ఏదో కింద మీద పడి సమయాన్ని సర్దుకొని పనులు సర్దుకొని ఆదివారం పూటైనా కొంతమంది రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అవకాశం ఉంటే అది కూడా ఎగ్గొట్టేస్తాం. అవకాశం దొరికితే ఏదైనా ఫంక్షన్ ఉంటే, ఏదైనా ప్రయాణం ఉంటే దాన్ని కూడా మేము ఎగ్గొట్టడానికి సిద్ధంగా ఉంటాం, మేము రెడీగా ఉంటాం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆదివారం పూట ఏం చెప్పమాకండి. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పండి. మీరు చెప్పేయని నేను మర్చిపోతాను. మీరు చెప్తారు పక్కకు పోతారు, ఇంకొకళ్ళు వస్తారు ఈ షోలో చెప్తారు, వాళ్ళు పోతారు, ఇంకొకళ్ళు వస్తారు ఈ షోలో చెప్తారు, ఇది ఇటు పోద్ది అది అటు పోద్ది, మీరు ఇంటికి పోతారు నేను ఇంటికి పోతాను. చెప్పేయండి. ఏమైంది? పోయినాయి. హల్లెలూయా. అందుకే మీ గృహాలకు వచ్చినప్పుడు కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఏదైనా సీరియస్ పరిస్థితులు ఏదైనా ఉన్నట్లయితే నాతో ఫోన్లో మాట్లాడటం లేకపోతే కలిసినప్పుడు చెప్పుకోవటం చెప్పండి. హల్లెలూయ. కొంతమంది చెప్పరు కదా, ఎన్ని శ్రమలు అనుభవించినా ఎవరికి నా విషయం నా గుర్తు తెలియకూడదు, ఎన్ని నిందలు వచ్చినా, అర్థమైందా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఊరందరికీ నా కుటుంబం గురించి తెలిసి పరువు పోయినా సరే నేను మాత్రం పాస్టర్ గారికి చెప్పకూడదు, నేను మాత్రం పాస్టర్ గారికి చెప్పకూడదు. హల్లెలూయ. చెప్పకపోయినందువలన ఏమండి, చెప్తే నాకేమైనా లాభమా? చెప్పండి. చెప్పకపోవటం వల్ల నీకు నష్టం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే పరిష్కారం దిశగా ఆ సమస్యల నుంచి ఎలా బయటికి రావాలి, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన సూచనలు మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేయటం ద్వారా ఆ సమస్యలో నుంచి, ఆ శ్రమలో నుంచి, నిందల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అందుకే విషయాలను జ్ఞాపకం పెట్టుకోండి. బైబిల్ గురించిన క్రమాన్ని నేర్చుకుందాం. ఊరంతా తెలిసిపోయినా పర్వాలేదు, పాస్టర్ గారికి తెలియకూడదు అంటే పరుగు పోయేది మీదే, నింద అనుభవించాల్సింది మీరే, శ్రమ తర్వాత శ్రమ అనుభవించాల్సింది మీరే, దానికి పరిష్కార మార్గం మీకు దొరకదు, మీకు దొరకదు. ఎప్పుడైతే దైవజనుడికి నువ్వు చెప్తావో, దేవుణ్ణి ప్రేమించే ఒక వ్యక్తి దేవుని సేవకుని ప్రేమిస్తాడు, దేవునికి ప్రార్థన చేసే ఒక వ్యక్తి సేవకుడికి చెప్పుకుంటాడు ముందుకొచ్చి. హల్లెలూయ. అందుకే నెహెమ్య యూదులు వచ్చి కొందరు అక్కడ ఉన్న పరిస్థితి, శ్రమ అనుభవిస్తున్నారట, నిందలు అనుభవిస్తున్నారట, ఏమండి ప్రాకారాలు ఏమన్నా పడద్రోయబడ్డాయి అంట శత్రువుల చేతుల నుంచి, గుమ్మాలేమో అగ్ని చేత కాల్చబడిపోయి ఉన్నాయి,
హల్లెలూయా అందుకే అంటాడు దేవుని యొక్క వాక్యం నీ ప్రాకారములు తిరిగి మరలా కట్టుము అని అంటాడు నీ ప్రాకారాలు తిరిగి మరలా కట్టుము గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరే లేవనెత్తుకొనడి మై మగల రాజు ప్రవేశించినట్లుగా మిమ్మల్ని మీరే లేవనెత్తుకొనడి హల్లెలూయా 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 కనుక ఇది యెహోవా గుమ్మం నీతిమంతులు ఇందులో ప్రవేశించింది నీ గుమ్మం ఎలాగుంది నీ హృదయం అనేటువంటి గుమ్మం హల్లెలూయా నీ హృదయం అనేటువంటి వాకిట నీ హృదయం దగ్గర ఉన్నటువంటి తలుపులు ఎలాగున్నాయి ప్రైజ్ ది లార్డ్ కాల్చబడ్డాయా ప్రాకారాలు కోల్చబడ్డాయా శ్రమను నిందను అనుభవిస్తున్నారు కుటుంబంలో పరుగు పోతుందా ఊరంతా నీ భర్తని పరిస్థితి కానీ నీ భార్య పరిస్థితిని బట్టి కానీ నీ కొడుకు పరిస్థితిని బట్టి కానీ నీ కూతురు పరిస్థితిని బట్టి కానీ తలలు ఎత్తుకోలేకపోతున్నారా నిందన అనుభవిస్తున్నారా పరువు పోతుందా యేసు నామములో యేసు రక్తములో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మీ కుటుంబానికి సంతోషమును కలిగించునుగాక విడుదల కలిగించునుగాక స్వస్థత కలిగించునుగాక రక్షణ కలిగించునుగాక సమాధానము కలిగించునుగాక క్షేమము కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా నేర్చుకోవాలి జరుగుతున్న పరిస్థితి అంతా వచ్చి అర్థమైందా నెహెమ్యాకి చెప్పారు ఎవరు చెప్పారు బాధలు అనుభవించే వాళ్ళు చెప్పారా ఆ అనుభవించే వాళ్ళు చూసిన వాళ్ళు వచ్చి చెప్పారా ఏమండి అనుభవించేవారు కొందరు చూశారు ఆ చూసిన వాళ్ళు వచ్చి చెప్పారు దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా కనుక మనం కూడా చూడాలండి అందుకే గృహాలు ఎందుకు దర్శించాలి ఎందుకు పరిచయం చేయాలి మనం వారానికి ఒక్కసారి అయినా సరే ఒక గంట రెండు గంటలు ఎందుకు వెళ్ళాలి మన గృహాలు విశ్వాసులు ఎలాగున్నారు వాళ్ళ కుటుంబంలో ఏమైనా కష్టాలున్నాయా వాళ్ళ కుటుంబంలో ఏదైనా బాధ ఉందా ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా ఏమైనా శోధన ఉన్నదా ఏమైనా శ్రమ ఉన్నదా ఏమైనా నింద ఉన్నదా చూడాలి ఎవరు చూడాలి సేవకుడిగా నాకు అవకాశం ఉన్నప్పుడు నేను చూస్తాను సంఘానికి యొక్క బాధ్యత కూడా గుర్తుపెట్టుకోండి ప్రైస్లో ఆరోగ్యం ఉన్నవాళ్ళు వెళ్ళి చూసి పరిచయం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు వెళ్ళి చూసి అర్థమైందా ఎవరికి చెప్పాలా మాటలన్నీ కూడా వచ్చి సేవకులకు చెప్పాలి మీరు ఎవరికి చెప్తున్నారు ఊరంతా చెప్తున్నారు అంతేనా ఊరందరికి చెప్తున్నారు సేవకులకు చెప్తున్నారు వచ్చి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి హల్లెలూయా ఊరందరికీ చెప్తే పరువు పోతుంది కుటుంబ పరువు పోతుంది పలానా సంఘంలోకి వెళ్తున్నారంటే వీళ్ళందరూ వాళ్ళని సంఘం పరువు పోద్ది దేవునికి అవమానం కలుగుతుంది పోని చే విన్నవాళ్ళు ఏమైనా ప్రార్థన చేసేవాళ్ళ నువ్వు చెప్పే వ్యక్తి ఏమైనా ప్రార్థన చేస్తాడా చేయడు వీళ్ళు విన్నదాన్ని చూసిన దాన్ని పక్కన వాళ్ళకి వెళ్ళి చెప్పేసి రావటమే అది ఇలాంటి గుంపు కొంతమంది ఉంటుంది హల్లెలూయా దేవుని తీర్పు కొరకు వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు దేవుని తీర్పు కొరకు ఏర్పాటు చేయబడ్డారు వాళ్ళందరూ కూడా అలా నువ్వు చూసింది నీ విన్నదాన్ని ఎవరికి తెలియజేయాలి సావకుడికి తెలియజేయాలి రహస్యం ముందు చూస్తున్న దేవునికి ఆ కుటుంబం కొరకు ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితి కొరకు నువ్వు ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక కనుక యెరూషలేములో ఉన్న ఆ మిగిలిన శేషించిన ప్రజల యొక్క దుస్థితి కొంతమంది యూదులు చూశారు విన్నారు వాళ్ళు వచ్చి అర్థమైందా నెహెమ్యాకి తెలియజేశారు వెంటనే ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో వెంటనే ఈ మాటలు వినినప్పుడు నాలుగవ వచనం నేను కూర్చుండి ఏడ్చి హల్లెలూయా అర్థమైందా ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో నేను కూర్చుండి పోయాడు ఏడ్చాడు ఆగండి అక్కడ వరకు ఏడుద్దాం కాసేపు ఏడుద్దాం ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎవరైనా ఏదైనా కుటుంబంలో వారికున్న కష్టాన్ని వింటున్నప్పుడు వారి కుటుంబంలో ఉన్న బాధను చెప్పినప్పుడు వాళ్ళకున్న బలహీనతలు చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా కుటుంబం ప్రభువా బాగు చేయండి అయ్యా ఎంతమంది ఏడ్చి ప్రార్థన చేశారు ఆ కుటుంబాలకు హృదయ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు చేయత్తన అవసరం గుండె మీద చేసుకొని చెప్పండి
పలానా కుటుంబం బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నప్పుడు రోగంతో ఉన్నప్పుడు శ్రమలతో ఉన్నప్పుడు నిందల్లో ఉన్నప్పుడు నేను చూశాను నేను విన్నాను దేవుని దగ్గర ఏడ్చి నేను ప్రార్థించాను అనే గుండె ధైర్యం మనకు ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. దీనికోసం ఏడవం. కొంతమంది ఉంటారు బాగుపడుతుంటే ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. అదే కొంతమంది బాగుపడతా ఉంటే వాళ్ళు చూసి ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ఏడుపు వాళ్ళకే తగులును గాక. హల్లెలూయా అర్థమైందా? వాళ్ళ ఏడుపు వాళ్ళకే తగులుతుందండి. ఎవరైనా అందుకే సాక్ష్యాలు ఎందుకు చెబుతున్నా తెలుసా? మా కుటుంబంలో ఇలాగుంది, నా శరీరంలో రోగం ఇలాగుంది, బలహీనత ఇలాగుంది, ప్రార్థన చేయండి, నా కూతురు కొరకు ప్రార్థన, నా కొడుకు కొరకు ప్రార్థన, నా భర్త కొరకు చేయండి, నా భార్య కొరకు చేయండి, ఎందుకు చెప్తున్నారో తెలుసా? ప్రైజ్లో ఆ మాటలు విన్నప్పుడు అలాగే సంతోషించడానికి కాదు, అవి ఇతరులకు తీసుకెళ్ళే ఆ సాక్ష్యాలు చెప్పడానికి కాదు. వాళ్ళ బాధ నీ బాధగా ఎంచాలి, వాళ్ళ కష్టం నీ కష్టంగాను మార్చుకోవాలి. హల్లెలూయా. మార్చుకొని దేవుని దగ్గర ఎప్పుడైతే దుఃఖంతో నువ్వు ప్రార్థన చేస్తావో ఆ కుటుంబానికి దేవుడు మేలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినందుకు నీకు ప్రతిఫలం ఉన్నది. నీకు ప్రార్థన చేసినందుకు నీకు ప్రతిఫలం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. కనుక ఒక పరిస్థితి మనకు తెలిసినప్పుడు, ఒక కీడు ఉన్నది, ఒక శాపం ఉన్నది, ఒక పాపం ఉన్నది, ఒక శ్రమ ఉన్నది, ఒక శోధన ఉన్నది, ఒక రోగం ఉన్నది, ఒక నింద అవమానం ఉన్నది, ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? అలాంటి కుటుంబాల గురించి ఏడ్చి ప్రార్థించాలి, దుఃఖంతో ప్రార్థించాలి. హల్లెలూయ. అందుకే ఇక్కడ నెహెమ్యా చేసినటువంటి తన అనుభవం మనం చూస్తే, వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. కూర్చున్నాడు ఉపవాసం ఉన్నాడు దుఃఖము. ఇప్పుడు మీరందరూ కూర్చున్నా నిలబడినారా? కూర్చున్నా. నేను కూర్చున్నానా నిలబడి ఉన్నానా? ఏమండి రైసులో ఎట్టిన కూర్చుండిపోయాడట. అంటే కూర్చోటం అంటే ఎక్కడ కూర్చున్నాడు? రాజుగారు దగ్గర మెట్ల మీద కూర్చున్నాడని రాయబడిందా? ఏమండి రాజుగారు కోట దగ్గర గోడ దగ్గర కూర్చున్నాడని రాయబడిందా? అంటే ఎక్కడ కూర్చున్నాడు? దేవుని దగ్గర కూర్చున్నాడు. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా తండ్రి నీకు ప్రతిఫలము ఇవ్వాలి అని అంటే ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఇళ్లలో కూర్చుంటే దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వడం. సంఘముగా కలిసి సహవాసముగా కలిసి దేవుని దగ్గర నెహెమ్యా ఎలాగ కూర్చోండి ప్రార్థన చేశాడో నువ్వు కూడా కూర్చోడానికి రావాలి. ఆమేన్. హల్లెలూయ. అర్థమైందా? కూర్చొని దేవుని సన్నిధిలో నిలబడి నెహెమ్యా ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, ఉపవాసముండి ఉపవాసముండి కొన్ని దినములు ఉపవాసం ఉండి, ఇన్ని దినములని చెప్పలా, కొన్ని దినములు ఉపవాసం ఉండి దుఃఖముతో వేదనతో. హల్లెలూయ. ఆ ప్రజలకు కలుగుతున్న శ్రమను చూసి నిందను చూసి ప్రాకారాలు పడద్రోయబడ్డాయి శత్రువుల చేతిలో నుంచి, గుమ్మాలు కాలిపోయినాయి శత్రువుడు కాల్చేసేసాడు. హల్లెలూయ. అనుభవాన్ని నేర్చుకుందాం. వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా, సంఘంలో ఏదైనా సమస్య వచ్చినా, గ్రామంలో కానీ మండలంలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఏదైనా ఒక సమస్య ఉందంటే నువ్వు తెలిస్తే, నువ్వు చూస్తే, నువ్వు వింటే వెంటనే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి. హల్లెలూయ. మోకరిస్తే మోకరించి ప్రార్థన చేయి. దేవా నా దేశం నాశనం అయిపోతుంది, నా దేశం పాడైపోతుంది, రక్షించవా రక్షించవా, నా దేశంలో ఉన్న పాపాన్ని క్షమించవా, శాపాన్ని తీసివేయవా, నాయకులు అధికారులు రక్షించవా, నరకంలోని తప్పించవా అని నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ జిల్లా కొరకు, నీ మండలం కొరకు, నీ గ్రామం కొరకు, నీ కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు వారి కొరకు దుఃఖంతో ప్రార్థన చేసేవాళ్ళం. కొన్ని దినాలు ఉపవాసం ఉండి. హల్లెలూయ. అందుకే ఈ సంవత్సరంలో ఈ నవంబర్ మాసం అంతా కూడా కొన్ని దినాలు దేవునితో కలిసి కూర్చొని మనం ప్రార్థన చేయటానికి కారణం అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. కనుక నెహెమ్యా చేసినటువంటి పద్ధతులు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని సన్నిధిలోకి వచ్చేసాడు. హల్లెలూయ. అర్థమైందా? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, తర్వాత ఏడ్చాడు. అంటే అక్కడున్న దుస్థితిని చూసినప్పుడు బాధపడ్డాడు, తర్వాత దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు,
అర్థమైంది దేవుని ఆకాశమందులే ఉన్నటువంటి దేవుని యొద్దట విజ్ఞాపన చేశాడు ఆమేన్ చేద్దాం హల్లెలూయా హల్లెలూయా ఏం చేశాడంట ఆకాశ మన దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆకాశమందు నీవు తప్పన ఎవరున్నారయ్యా ఈ లోకములో నీవు గాక వేరే ఆశే లేదయ్యా ఆకాశమందు నీవు తప్పన ఎవరున్నారయ్యా ఈ లోకములో నీవు గాక వేరే ఆశే లేదయ్యా నీవేనయ్యా నవాసా నిన్నేనయ్యా నమ్ముకుంటిని నీవేనయ్యా నా వాసా నిన్నేనయ్యా నమ్ముకుంటిని ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా ఈ లోకములో నీవు గాక వేరే ఆశే లేదయ్యా ఈ లోకములో నీవు గాక వేరే ఆశే లేదయ్యా హల్లెలూయా హల్లెలూయా నువ్వు సేవించే దేవుడు ఎక్కడున్నాడో గుర్తుపెట్టుకోవాలి నువ్వు నమ్మిన దేవుడు ఎక్కడున్నాడు నువ్వు వెంబడించే దేవుడు ఎక్కడున్నాడు మందిరాల్లో ఉండే దేవుడు కాదు ప్రైస్ ది లార్డ్ ఇళ్లలో ఉండే దేవుడు కాదు ఆకాశమందున్న దేవుడు ప్రైస్ ది లార్డ్ ఆయన ఆకాశమందున్నటువంటి దేవుడు అందుకే భక్తుడు అన్న ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు హల్లెలూయా నీవు తప్ప నాకెవరున్నారు సృష్టిలో నీవు తప్ప నాకెవరున్నారు ఆయన ఆత్మను మన హృదయంలో పెట్టాడు ఆయన ఆత్మను మన హృదయంలో పెట్టి ఎందుకు పెట్టాడు తెలుసా నీవు నీ తండ్రికి ఏ విధంగా కలిసి ఆ సంబంధాన్ని బట్టి ఎలా విశ్వాసంతో ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు నేర్పించడానికి ఆయన మనలో పెట్టేశాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడికి స్తోత్ర అందుకే ఆత్మను సంచు కరువుగా ఆయన మన హృదయంలో పెట్టెను అని వాక్యం సెలవిస్తా ఉంది ఆత్మను అనే సంచు కరువును మన హృదయంలో పెట్టేశాడు విమోచన దినం వరకు కూడా వీరు ఆయన ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు విమోచన దిన వరకు సంఘం ఎత్తబడే వరకు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉండిపోయాడంతే ఆమేన్ హల్లెలూయా ఆయన నేర్పిస్తాడు ఎలా ప్రార్థన చేయాలి ఏమండి ఎలా దుఃఖంతో ప్రార్థన చేయాలి ఎలా ఉపాసనతో ప్రార్థన చేయాలి నేర్పిస్తాడు ఆయన మనకి హల్లెలూయా అందుకే నెహెమ్యా ఆ విధంగా కూర్చున్నాడు ఏమండి దుఃఖంతో ఉన్నాడు ఏడ్చాడు ఏడ్చి ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట దేవునికి స్తోత్రం కలుగునుగాక అంత మాత్రమే కాదు నెహెమ్యా చేసినటువంటి మరొక పని ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 6వ అధ్యాయంలో రాయబడి ఉంది నేను చేయు ప్రార్థన అంగీకరించుము ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల యొక్క దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము హల్లెలూయా ఒకటి కూర్చున్నాడు రెండు ఏడ్చాడు మూడు ఉపవాసం అన్నాడు నాలుగు విజ్ఞాపన చేశాడు ఐదు ఐదు ఇప్పుడు ఏం వాక్యం చదువుకున్నా ఒప్పుకుంటున్నాడండి ఇస్రాయేల్ ప్రజల యొక్క దోషము ఏదైతే ఉన్నదో ఆ పాపం ఏదైతే ఉందో వారందరి పక్షంగా నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు తండ్రి మా తండ్రి ఇంటిలో ఉన్న పాపాన్ని బట్టి మాలో ఉన్నటువంటి పాపమును బట్టి మా ఇస్రాయేల్ ప్రజలు చేసిన దోషమును బట్టి నీ ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను హల్లెలూయా ఐదవది ఒప్పుకోవాలి ఆమేన్ మీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఇవన్నీ కూడా హల్లెలూయా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు రోగాలు శ్రోతలు శ్రమలు నిందలు అవమానాలు పోరాటాలు ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి ఎవరి కోసం ప్రార్థన చేయాలి ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి ఈ అనుభవాలన్నీ కూడా బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోవాలి ఆనాడు వాళ్ళు ప్రతిఫలం పొందారు దేవుని దగ్గర నుంచి ఈనాడు నీవు నేను కూడా ప్రతిఫలం పొందగలుగుతున్నాం దేవునికి మహిమ కలుగునుగా హల్లెలూయా పాపాన్ని ఒప్పుకున్నాడు నీవు కూడా ఒప్పుకోవాలి నేను కూడా ఒప్పుకోవాలి నీకు తండ్రి దగ్గర నుంచి ప్రతిఫలము నువ్వు పొందాలంటే దేవా నాలో ఏదైనా దోషముంటే నాలో ఏదైనా పాపం ఉంటే నా కుటుంబంలో ఉంటే నా సంఘంలో ఉంటే నా పరిచయంలో ఉంటే దేవా నీ ఎదుటి నేను ఒప్పుకుంటున్నాను కనికరించండి క్షమించండి మమ్మల్ని పవిత్రపరచండి ప్రతిరోజు నేను చేసే ప్రార్థనలో ఒక మాట ఇది అర్థమైందా తెల్లవారుజాము లెగగా నేను చేసే ప్రార్థనలో ఒక పాయింట్ ఏంటో తెలుసా ప్రభువా నాలో నా కుటుంబంలో ఏ దోషముందో
మా సంఘస్థులు విశ్వాసులు వారి కుటుంబంలో ఏ పాపం ఉందో మా పరిచర్యలో ఏ అక్రమం ఉందో దైతో దాన్ని జ్ఞాపకం చేసుకొని క్షమించి మమ్మల్ని పవిత్రపరచండి కీడుల నుంచి తప్పించండి శోధన నుంచి తప్పించండి ఆ పాపము దోషముల నుంచి విడిపించండి ప్రతిరోజు దేవుని దగ్గర తెల్లవారలాగా చేసే ప్రార్థన ఇదొకటి మొట్టమొదటిగా హల్లెలూయా పాపమును ఒప్పుకోకపోతే కప్పుకునే ఒక వ్యక్తివైతే అర్థమైందా కనికరం పొందలేవు ప్రతిఫలం పొందలేవు దేవునితో సహవాసం పెరగదు నువ్వు విశ్వాస జీవితంలో తరిగిపోతావని ఆమేన్ హల్లెలూయా ఏ ఒక్క వ్యక్తి అయితే దేవుని యొక్క ఒడిలో ఒరుగుతాడో ఆ ఒదిగిన వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ సన్నిధిలోనే ఒదిగితేనయ్యా తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగితేనయ్యా హల్లెలూయా ఎక్కడ ఒదగాలి ఎక్కడ ఒదగాలి తండ్రి ఒడిలో ఆమే ఎక్కడున్నా నీ తండ్రి ఆకాశమందున్నాడు ఆ తండ్రి ఆత్మ ఎక్కడుంది నీలో ఉంది హల్లెలూయా ఒదగండి ఒదగండి ఆయన సన్నిధిలో హల్లెలూయా ఒదిగితే పరిశుద్ధాత్మ దేవుడు పొదుగుతాడు ఆయన పొదిగితే నువ్వు ఎదుగుతావు ఆమే చెప్పండి ఏ వ్యక్తి అయినా చాలా మంది సాక్షి నేను ఆత్మలో ఎదగాలి నేను ఆత్మలో ఎదగాలంటే అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ మీద పొదగాలి పరిశుద్ధాత్మ దేవుడు పొదగకపోతే నువ్వు ఎదగలేవు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద పొదగాలి అంటే నువ్వు ఒదగాలి ఎక్కడా దేవుని సన్నిధిలో నువ్వు ఒదగాలి ఒదిగి ఉండాలి తగ్గించుకొని ఉండాలి దీన మనసుతో ఉండాలి హల్లెలూయ అప్పుడు ఆయన పొదుగుతాడు అప్పుడు నువ్వు ఆత్మలో ఎదుగుతావు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయ అందుకే నియమ చేసినటువంటి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క దోషాన్ని ఒప్పుకుంటున్నాడు తండ్రి యొక్క ఇంటి కుటుంబంలో ఉన్నటువంటి దోషాన్ని ఒప్పుకుంటున్నాడు తాను చేసిన దోషాన్ని ప్రభు యొక్కని ఒప్పుకుంటున్నాడు హల్లెలూయ హల్లెలూయ కనుక ఆ విధంగా ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో బతిమలాడుకుంటూ ప్రార్థన చేశాడు బతిమలాడుకుంటూ ఆయన ప్రార్థన చేశాడు మరపెడతా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయ రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ఇప్పుడు ఎవరొచ్చి చెప్పారు ఇజ్రాయేల్ పరిస్థితిని గురించి వాళ్ళు పడుతున్న నిందను శ్రమలు తెలుసుకొని కొంతమంది యూదుల పెద్దలు వచ్చి నెహెమ్యాకు చెప్పారు నెహెమ్యా దేవుడికి చెప్పాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు రాజుగారి దగ్గరకు డ్యూటీకి వెళ్ళాడు గిన్నె అందించాలి కదా ద్రాక్షారసపు గిన్నె అందించాలి ప్రతిరోజు ఆయన డ్యూటీ అది రాజుగారి దగ్గరికి వెళ్ళి హల్లెలూయ అర్థమైందా కనుక ఆ రాజుగారికి గిన్నె అందించేటువంటి సమయంలో ఆ రాజుగారు చూశాడు నీకు వ్యాధి లేదే నీకు రోగం లేదే నీకు ఏ జబ్బు లేదే ఏంటి విచారంగా ఉన్నావేంటి నీ హృదయం దుఃఖంతో ఉందేంటి ఏమైంది అని అడిగాడు రాజుగారు ఏమి లేదులేండి ఏమి లేదులేండి ఊరికి లేనండి హల్లెలూయ రాజుగారు అడిగిన తర్వాత చెప్పకపోతే తలకాయ లేచిపోతాయి హలో అర్థమవుతుందా రాజుగారు ఏదైనా అడిగినప్పుడు తిరిగి జవాబు చెప్పకపోతే తలకాయ లేచిపోద్ది రాజులకు అలాంటి అధికారం ఉంది వెంటనే దొరికిందే ఛాన్స్ పరిష్కార మార్గంకి వెళ్ళాలి కదా ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు బాధపడుతున్నారు ప్రాకారాలు పడిపోయినాయి గుమ్మాలన్నీ కాల్చబడ్డాయి నిందను శ్రమను అనుభవిస్తున్నారు మరి ఎవరు వాళ్ళని రక్షించాలి ఎవరిని వాళ్ళు కాపాడాలి ఆ ప్రాకారాలు ఎవరు తిరిగి కట్టాలి ఏమండి ఆ కూలిపోయిన ఆ కాల్చబడిన గుమ్మాలు తిరిగి మళ్ళీ ఎలా కట్టబడతాయి దేవుడు కడతాడా ఎవరు కడతారండి దేవుడు ఏమైనా పైనుంచి దిగొచ్చి కడతాడా ఎవరు కట్టాలి హల్లెలూయా నువ్వే కట్టుకోవాలి దేవుడు కట్టడు దేవుడు ఆలోచనిస్తాడు దానికి సహకరించడానికి మనుషులను దేవుడు సిద్ధపరుస్తాడు నీ అవసరం ఏంటో వాళ్ళ ద్వారా దేవుడు తీరుస్తాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కనుక ఆనాడు రాజులు కూడా అదే వారందరూ కూడా అన్ని రాజులే
అన్య రాజులైనప్పటికీ కూడా దేవుడు తన ప్రజల క్షేమం కొరకై ఆ రాజులతో దేవుడు మాట్లాడి వాళ్ళకి సహాయం చేసి తిరిగి వారి పట్టణాన్ని కట్టుకోవటానికి వారి ప్రాకారాలను కట్టుకోవటానికి కాలిపోయిన గుమ్మాలు తిరిగి నిలబెట్టుకోవటానికి మంచిగా కట్టుకోవటానికి ఆ శ్రమలో నుంచి నిందలో నుంచి కరువులో నుంచి ఉపద్రవం నుంచి బయటికి పడటానికి అన్య జనుల యొక్క రాజులను దేవుడు వాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే అంటాడు వాక్యంలో, నేను అన్ని జనులకు రాజు అయ్యున్నాను. ఎవరికి రాజు? అన్ని జనులకు కూడా ఆయన రాజే. ఆమేన్ చెప్పదా? మనకి రాజే, అన్ని జనులకు రాజే, సృష్టికి రాజే. అందుకే ఆయన పేరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయ్యున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మన రాజులకు రాజుకి సఫలు కూడా దేవుని మహిమపరదా. హల్లెలూయా. కనుక అటువంటి దేవుని యొక్క సన్నిధిలో వారు ఎప్పుడైతే వెంటనే రాజుగారు అడగటం తోడనే ఆలస్యం చేయకుండా ఆ శ్రమంత గురించి, ఆ కష్టం గురించి, ఆ నిందన గురించి, ఆ యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా నెహెమ్యా వివరించి చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే రాజుగారికి చెప్పాడు వెంటనే ఆయన అభయం ఇచ్చేసాడు, మాట ఇచ్చేసాడు. నెహెమ్యా నువ్వు వెళ్ళు, ఎంతమందిని తీసుకెళ్తావు నీ దగ్గర, మీతో వాళ్ళు, మీ పని వాళ్ళు తీసుకెళ్ళిపో, ఇజ్రాయెల్ పెద్దలు ఎంతమందిని తీసుకెళ్ళు, మరలా తిరిగి కట్టుకోవటానికి ఎంత అవసరమో, కలప ఎంత అవసరం, డబ్బులు ఎంత అవసరం, అర్థమైందా? దానికి ఆ కట్టుకోవటానికి ఏది దేనికి ఎంత అవసరమో అంత కూడా నేను ఇచ్చి నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి నెహెమ్యాతో దేవుడు తన రాజు అయినటువంటి అర్థహస్తతో ఆ యొక్క ఆ మాటలను పలికించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డల, రాజులతో దేవుడు మాట్లాడదు, అన్ని జనులతో దేవుడు మాట్లాడదు. నీ పక్కన వాళ్ళు ప్రార్థనకు రారు, కానీ వాళ్ళతో దేవుడు మాట్లాడి నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక నెహెమ్యా గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితిని వాళ్ళు పరిష్కార మార్గంగా వెళ్ళటానికి చూడండి, చూసిన వాళ్ళు వచ్చి నెహెమ్యాకి చెప్పారు. నెహెమ్యామో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దేవుడికి. మరలా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏంటి ఇంత విచారంగా ఉన్నావేంటి, నీకు వ్యాధి లేదు, జబ్బు లేదు, రోగం లేదు కదా, రోజు హుషారు ఉండేవాడు, ఏమైంది ఈ రోజున నీకు అంత దుఃఖంతో ఉన్నావు, ఏం జరిగిందో చెప్పు అనగానే వెంటనే ఆ విషయాన్ని చెప్పాడు. వెంటనే సొల్యూషన్ జరిగింది, వెంటనే పరిష్కారం దొరికింది. అర్థమైందా? మీకు కావలసిన పరికరాలు, కలప, రాళ్ళు, వస్తువు, బంగారం అన్నీ ఇచ్చి పంపిస్తాను, ఇదిగో తాకీదులు రాస్తున్నాను, ఎవరు మిమ్మల్ని అడ్డగించడానికి వీల్లేదు, మీరు ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారు అక్కడికి, మళ్ళీ తిరిగి ఎన్ని రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తారు, ఆ ప్రాకారాలు కడతానికి ఎన్ని దినాలు పడతాయి మీకు, ఇవన్నీ లెక్క కట్టి ఆలోచించి అర్థమైందే వాళ్ళని పంపించడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక వెంటనే 5:2 మనం గమనించి, రాజుతో నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితృల సమాధి నుండి పట్టణము తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినముల పట్టును, నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు, ఎంతకాలం పడుతుంది అని విచారించి అర్థమైంది అవసరమైనటువంటి ప్రతి అవసరతనిచ్చి ఆయన తిరిగి పంపించాడు రాజుగారు వాళ్ళ దేశానికి వెళ్ళమని. రెండు చేతులైతే దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రతిఫలం పొందారా లేదా? ప్రతిఫలం పొందారా లేదా? ప్రతిఫలం పొందటానికి ఏం చేశారు? ఏమండి ప్రతిఫలం పొందాలి? తండ్రి దగ్గర నుంచి రహస్యం అందు చూస్తున్నా, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే అక్కడ యెరూషలేము పట్టణంలో, అర్థమైందా, ఆ దేశంలో, యూదా దేశంలో ఆ కరువుతో ఉన్నారు, శ్రమలతో ఉన్నారు, నిందలో ఉన్నారు, యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి. హల్లెలూయ. అది చూసిన కొంతమంది యూదులు వచ్చి నెహెమ్యాకి చెప్పారు. వయసులో కొంతమంది చెబుతూ ఉంటారు కదా, అంటూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తుంటారు సంఘంలో, మా గురించి పాస్టర్ గారికి ఎవరో చెప్పారు, మా గురించి, మా కుటుంబం గురించి పాస్టర్ గారికి ఎవరో చెప్పారు, లేకపోతే పాస్టర్ గారికి ఎలా తెలుస్తుంది, చెప్పేవాళ్ళు కావాలి. ఆమెన్ చెప్పరే. హల్లెలూయా. మీరు బాగుపడాలంటే చెప్పేవాళ్ళు ఉండాలి సంఘంలో. వాళ్ళు ఎట్ట అయిపోతే నాకెందుకులే, మళ్ళీ చెప్పానంటే లేనిపోతాంట, నాకెందుకు, నేను ఎవరితో చెప్పను, నేను మీరు చెప్పకపోతే నాకెట్ తెలుస్తుంది. ఏమండి పక్కింటి వాళ్ళు కాదు మీరు వెళ్ళి చెప్పాల్సిందే, పొలం పనికి వెళ్ళి అక్కడ కాదు మీరు చెప్పుకోవాల్సింది, పలానా కొంపలో పలానా ఇంట్లో అట్ట జరుగుతుందంట, ఇట్టు జరుగుతుందంట, అది కూతురు ఇట్టంట, కొడుకు అట్టంట, భర్త ఇట్టంట, భార్య అట్టంట, నేను ఇట్టంట, నువ్వు అట్టంట, అట్టలట్టలు అయిపోతా, గుర్తుపెట్టుకోండి, అట్టలు నడిపేసినట్టు నడిపేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి.
హల్లెలూయా చెప్పవలసిన వాళ్ళకి ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పండి ఇంకోళ్ళు ఎవరికి తెలియదు వీళ్ళేది అందుకే గృహాల పరిచయం ఎందుకు పెట్టాం తెలుసా వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా వాళ్ళు ఏం కష్టాల్లో ఉన్నారు ఏ బాధల్లో ఉన్నారు ఏ సమస్యలో ఉన్నారు ఏ రోగంతో బాధపడుతున్నారు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందుకే గృహాల పరిచయం చేయడానికి కారణం అదేనండి ఎంతమంది వెళ్తున్నారు చెప్పండి ఎంతమంది వెళ్తున్నారు చెప్పండి సంఘం యొక్క ధర్మాన్ని పాటిస్తున్నారా ఏదో చెప్తాం కదా చెప్పడానికి బోలేని కారణాలు ఉంటాయి నాకు ఉద్యోగం ఉంది నాకు కుదరదు నేను పొలం పని వచ్చేసరికి నాకు కుదరదు నేను కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి నాకు కుదరదు నేను వ్యాపారం చేసుకొని వచ్చేసరికి నాకు కుదరదు హల్లెలూయా మరి చేసేవాళ్ళంతా ఎవరు సిటీస్లో వాళ్ళే ఉద్యోగం చేసేవాళ్ళు చేసేది వ్యాపారాలు చేసేవాళ్ళు సువార్త పని చేసేది అర్థమైందా పొలం పనులు చేసేవాళ్ళు సువార్త పని చేసేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ దేవుని మాటలు అందిస్తున్నప్పుడు అనేక మంది వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్య బాధను పంచుకుంటున్నప్పుడు ఆ ఎవరైతే పంచుకున్నారో వచ్చి ఆ వినిన వ్యక్తి దేవుని సేవకుడికి తెలియచేయటం వలన దేవుని సేవకుడు సంఘము కలిసి ప్రార్థించడం వలన ఆ కుటుంబంలో క్షేమము ఆ కుటుంబంలో సంతోషం ఆ కుటుంబంలో విడుదల ఆ కుటుంబంలో స్వస్థత ఆ కుటుంబానికి రక్షణ ఆ కుటుంబానికి భద్రత ఆ కుటుంబానికి క్షేమం హల్లెలూయా నువ్వు చెప్పకపోతే ఆవిడకి తెలుస్తుంది నువ్వు చెప్పకపోతే ఎవరికి తెలుస్తుంది నువ్వు వెళ్ళకపోతే ఎలా తెలుస్తుంది నువ్వు వెళ్ళాలి ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుందో జ్ఞాపకం పెట్టుకోవాలి వాళ్ళ పరిస్థితిని చూసి నీకు దుఃఖము రావాలి ఏడవాలి దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి ఉపవాసం ఉండాలి ప్రార్థన చేయాలి పాపాన్ని ఒప్పుకోవాలి ఆ కుటుంబంలో ఉన్న పాపాన్ని ప్రభువా ఒప్పుకుంటున్నాను క్షమించయ్యా ఆ కుటుంబాన్ని క్షమించి రక్షణ దయచేయి స్వస్థత ఇచ్చేయండి విడుదల ఇచ్చేయండి ఆ కుటుంబంలో పాపం శాపం యేసు రక్తంలో యేసు నామంలో తొలగిపోవును గాక ప్రార్థన చేయాలి ఆ కుటుంబం మీద ఉన్న సాతాను కాడి యేసు నామంలో యేసు రక్తంలో విరిగిపోవును గాక ప్రార్థించాలి ప్రార్థించాలి నేహమేదే చేశాడు ప్రార్థన చేశాడు హల్లెలూయా రాజుగారికి ఆ విషయం చెప్పాడు పరిష్కారం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాజుగారి దగ్గర నుంచి పరిష్కారం వెళ్ళాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడు ఒక కార్యం చేయాలంటే మనుషుల ద్వారానే ఏ వ్యక్తి ద్వారా ఎప్పుడు ఏ విధంగా ఆ పరిష్కారం చేయాలో ఏ విధంగా దేవుడు మన జీవితంలో కార్యం చేయాలనుకుంటాడో ఆ వ్యక్తుల ద్వారా ఆయా సమయాన్ని బట్టి ఆయా సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడి మన పక్షంగా దేవుడు కార్యం జరిగిస్తాడు ఆమె చేత దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా కనుక నెహెమ్య ఆ విధంగా చేశారు ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళు వెళ్ళారు కట్టుకున్నారు ప్రాకారాలు కట్టుకున్నారు అర్థమైందా వెంటనే అందులో అక్కడే పోరాటం ఒకటి వచ్చింది శోధనం ఒకటి వచ్చింది పదే వచ్చిన రెండవ వచనం పదే వచనం చదివితే ఒరోనీయుడైన సల్బనట్లను అమోనీయుడైన టోబియా అను దాసుడను ఇశ్రాయేలుకు క్షేమము కలగజేయు ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడి అరేలే పడి రీ దుఃఖపడి రీ ఎందుకు దుఃఖపడుతున్నారంటే వీళ్ళు ఏమండి ఇస్రాయేల్ ప్రజలకు క్షేమము కలగజేసేవాడు ఒకడు వచ్చాడట ఎవడు వాడు ఎత్తటి వాడు ఏమండి నాయకుడు ఒక గవర్నర్గా ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడుగా రాజుగారికి గింది అందించేవాడుగా ఇస్రాయేల్ క్షేమమును కోరుకునేవాడు ఒకడు వచ్చాడని వినినప్పుడట సల్బనట్టంట అమోనీయుడైన టోబీ అంట అను దాసుడను ఇస్రాయేలుకు క్షేమము కలుగు చేయువాడు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడి క్రైస్తవుల వలన సమాజానికి దేశానికి క్షేమము కలుగు చేసేవాళ్ళు కానీ అర్థమైందా నష్టం కలుగు చేసేవాళ్ళు కాదండి ఇప్పుడు క్రైస్తవుల మీద ఏడుపంతా ఎవరికో తెలుసా ఎందుకో తెలుసా వీళ్ళు ప్రార్థనకి వెళ్తే యేసు ప్రభు వాళ్ళ కుటుంబాలు బాగుపడుతున్నాయి అర్థమైందా యేసు ప్రభున హిందువులందరూ ఏమైపోతున్నారు క్రైస్తవులుగా వెళ్ళిపోతున్నారు ఎందుకని ఎందుకు వెళ్తున్నారు వాళ్ళకి మేలు జరుగుతుంది వాళ్ళకి క్షేమం కలుగుతుంది వాళ్ళకి భద్రత ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా అందుకే ఏడుపు క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు వాళ్ళందరూ బాగుపడిపోతున్నారు కనుక వాళ్ళ సంఘానికి వెళ్లకుండా మతంలో మారకుండా వాళ్ళు ఏ విధంగా అభ్యంతరపరచాలా ఆటంకపరచాలని సల్బనట్టు టోబియా లాంటి వాడు అనేక మంది దుర్మార్గులు ఉన్నారు దేశంలో అనేక మంది దుర్మార్గులు ఉన్నారు దేశంలో హల్లెలూయా బాగు చేసేవాడు కావాలి కానీ నాశనం చేసేవాడు కోరుకుంటున్నారు చాలా మంది ఆ నాన్న ఎవరు కోరుకున్నారండి ఏసఐ కావాలని కోరుకున్నాడా
బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను కోరుకున్నారా? ఏమండి? యేసు ప్రభునేమో సిలువేయమన్నారు, బరబ్బానేమో విడుదల చేయమన్నారు. హల్లెలూయా. నువ్వు సంపాదించినంత రేపు వాడు వచ్చి దోచుకుపోవాలి కదా, వాడికి నీకు నష్టం కలిగి చేసేవాడు దొంగ. అందుకే దొంగ దేనికి వస్తాడంట? దోచుకోవటానికే వస్తాడు, కణం వేయటానికే వస్తాడు. ఈ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు తెలుసా? దొంగలను కోరుకుంటున్నారు, కీడు కల్పించేవాడిని కోరుకుంటున్నారు, క్షేమం కలిగించే క్రైస్తవుల్ని కోరుకోవట్లా. అలాంటి వాళ్ళు ఒకవేళ మారితే, ఒకవేళ కుటుంబాలు బాగుపడితే, ఇదిగో ఒకటి తగిలిచ్చారు. ఏంటిది? మత మార్పిడి, మత మార్పిడి, మత మార్పిడి. మతం కాదురా మారింది, మతి మారిందిరా అనాలి మీరు. ఎందుకో ప్రార్థనకి వెళ్తున్నామంటే మతం మారటానికి కాదు, నా మతి మారటానికి వెళ్తున్నా ఏసయ్య దగ్గరికి. అలలోయా. అందుకే తాగుడు మానేశా, అందుకే సిగరెట్లు మానేశా, అందుకే చుట్టా బీడి సిగరెట్ మానేశా, నేను దొంగతనం మానేశాను, వ్యభిచారం మానేశాను, తాగుడు మానేశాను, తిరుగుతనం మానేశాను, అన్ని మానేశాను, నా మతి మారింది. అలేలుయా, అలేలుయా. అందుకే నేను వెళ్తున్నాను యేసు ప్రభు దగ్గర. అదే వీళ్ళు ఏం చేయంట? ఇస్రాయేల్ ప్రజలు క్షేమం కలిగి చేసేవాడు ఒకడు వచ్చాడని చెప్పి వీళ్ళు ఏడుస్తున్నారట. అలేలుయా, అలలుయా. మనల్ని చూసి ఎంతమంది ఏడ్చితే అంత ఆశీర్వాదం మనకి. అలేలుయా. నువ్వు దేనికి ఆడవాలి? నువ్వు దేనికి ఆడవాలి? ఏమండి? వాళ్ళు దేనికి ఏడుస్తున్నారు? లోకంలో ఉన్న వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళు బాగుపడిపోతున్నారు, వీళ్ళు మందిరాల మీద మందిరాలు కట్టుకుంటున్నారు, సంఘానికి ఏలిపోతా ఉన్నారు, జనాలంతా మారిపోతున్నారు, అది వాళ్ళు ఏడుపు. మరి మన ఏడిపేంటి? మన ఏడిపేంటి? ప్రభు నరకానికి పోకుండా వాళ్ళని రక్షించవా? వాళ్ళకి పాపానికి తగిన శాపం నుంచి విడిపించవా? కీడులో నుంచి మరణం నుంచి తప్పించవా? నా కుటుంబాన్ని రక్షించవా? నా గ్రామాన్ని రక్షించవా? నా మండలాన్ని, నా జిల్లాని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని రక్షించవా, కాపాడవా? అది క్రైస్తవుడు చేసే ప్రార్థన, అది క్రైస్తవుడి యొక్క ఏడుపదే. అందుకే యాకోబు రాసిన పత్రికలో మీ ఆనందమును చింతకు మార్చుకొనడి, మీ సంతోషాన్ని దుఃఖమునుగా మార్చుకొనడి, మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి, అప్పుడు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ఇస్రాయేల్ ప్రజలకు కలిగిన దుస్థితి, ఒకవేళ నీ కుటుంబంలో ఉందా? శ్రమలు అనిపిస్తున్నారా? నిందలు అనిపిస్తున్నారా? అవమానం అనిపిస్తున్నారా? ప్రార్థన అనే ప్రాకారాలు కూలిపోయినాయా? సాతాను దాడి చేశాడా? మీ హృదయం అనే గుమ్మాన్ని కాల్చేసేసాడా? ఏసై ఇంతకీ ఉన్నాడా లేదా? కొంతమంది ఇళ్లలో ఉండట్లా, కొంతమంది హృదయంలో అంతకంటే లేడు. అర్థమైందా? వెళ్ళిపోతా ఉన్నారు, శిథిలమైపోతున్నాయి, కుటుంబాలు నాశనమైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, శాంతి లేదు, సమాధానం లేదు, స్వస్థత లేదు, సమృద్ధి లేదు, క్షేమం లేదు. అందుకే ఉపాస ప్రార్థన. అలలో ఆనాడు నిహమ్య ప్రార్థన చేశాడు. ప్రైసలో రహస్య ముందు చూస్తున్న తండ్రి ప్రతిఫలం ఇచ్చాడు. నీకు ఇచ్చే దేవుడు నాకు కూడా ఇచ్చే దేవుడు. ఆమె నమ్మిన వాళ్ళు ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అలలోయ. ఈ రోజున ఈ సమయంలో నీ కుటుంబంలో ఏ శ్రమ ఉంది? నీ కుటుంబంలో ఏ శోధన ఉంది? నీ కుటుంబంలో ఏ నింద ఉన్నదో నాకైతే తెలియదు. రైసులో మీరు చెప్తే నాకు తెలుసుద్ది, లేకపోతే తెలియదు. ప్రార్థన చేయండి, మొరబెట్టండి, ఏడవండి, దుఃఖంతో ప్రార్థన చేయండి, పాపాన్ని ఒప్పుకోండి. ప్రభువా, నా కుటుంబంలో నా దోషమును, అదే నా భర్తలో, నా భార్యలో, నా తల్లిదండ్రులు, మా సహోదరుల కుటుంబంలో, నా కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వారి దోషాన్ని ఒప్పుకుంటున్నాను నాయన, నాలో ఉన్న దోషాన్ని బట్టి ఒప్పుకుంటున్నాను నాయన, నన్ను క్షమించవా, నన్ను కనికరించవా, ఎలుగెత్తి వంతెత్తి యేసు నామములో, యేసు రక్తములో ప్రార్థించండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, నరకానికి పోకుండా తప్పించమని ప్రార్థన చేయండి, వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకుండా రక్షించమని ప్రార్థన చేయండి. శ్రమలో నుంచి, నిందల్లో నుంచి, అవమానంలో నుంచి, రోగాల నుంచి, శాపంలో నుంచి దేవా నా కుటుంబం విడుదల పొందాలి, నా గ్రామం విడుదల పొందాలి, నా దేశం విడుదల పొందాలి. మొరబెడదాం, మొరబెడదాం, మొరబెడదాం. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు పరిష్కారం చూపిస్తాడు. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నిన్ను నడిపిస్తాడు. ఆయన చిత్తానుసారంగా ఆయన నడిపిస్తాడు, నీకు మేలు కలుగజేస్తాడు. రహస్యం అందుతున్న చూస్తున్న తండ్రి ఒక రోజున నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయే లోపల నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులకు రహస్యం అందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక.
హల్లెలూయా మరపెట్టండి ప్రార్థించండి పాపాన్ని ఒప్పుకోండి దోషాన్ని ఒప్పుకోండి దేవా నాలో ఉన్న దోషాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా నన్ను క్షమించండి నా కుటుంబాన్ని క్షమించండి మా సంఘాన్ని క్షమించండి మా గ్రామాన్ని క్షమించండి నా దేశాన్ని క్షమించండి ప్రభువా క్షమించి మమ్మల్ని స్వస్థపరచువా క్షమించి మమ్మల్ని రక్షించువా ఈ నిన్నందల నుంచి ఈ శోధనలో నుంచి ఈ శ్రమల్లో నుంచి ఈ అప్పుల సమస్యల నుంచి ఈ కీడులో నుంచి ఈ మరణములో నుండి ఈ వ్యసనాల్లో నుంచి ఈ దుఃఖములో నుంచి ఈ పోరాటములో నుంచి నాకు విడుదల కావాలి నన్ను విడిపించువా నా కుటుంబాన్ని విడిపించువా నన్ను రక్షించువా హల్లెలూయా మహిమ కలిగిన మా తండ్రి నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి ఇశ్రాయేల్ ప్రజలకు కలిగినటువంటి దుస్థితను గురించి వారు పడుతున్న శ్రమల గురించి నిందన గురించి దేవా ప్రార్థనా ప్రాకారాలు సరిహద్దులు కూలిపోయినాయి గుమ్మాలు కాల్చబడ్డాయి ఈనాడు అనేక మంది ఆత్మీయ జీవితం పతనమైపోయింది వారి జీవితంలో ప్రార్థన లేదు విశ్వాసం లేదు నిరీక్షణ లేదు ధైర్యం లేదు కుటుంబాలు పాడైపోయినాయి పాపం ఏలుతుంది దోషం వాళ్ళని చుట్టుముట్టుకుంది ఆ దోషం వలన వారు శాపగ్రస్తులైపోతున్నారు ప్రభువా అలాంటి కుటుంబాలు మా మధ్యలో ఎవరైతే ఉన్నారో యేసు రక్తంలో యేసు నామములో కుటుంబాలకు విడుదల కలుగును గాక దేవా జయము కలుగును గాక స్వస్థత కలుగును గాక భద్రత కలుగును గాక రక్షణ కలుగును గాక నిత్య జీవం కలుగును గాక మాకు కాదు తండ్రి మాకు కాదు సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్ రెండు చేతులు దేవుని